హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది ఎప్పుడు మాట్లాడుకునేది కానీ ఎప్పుడో మాట్లాడుకున్నామే ఫేస్బుక్ కామెంట్స్లో అనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈయన ఆడియో ఫంక్షన్లో మాట్లాడితే ఈయన కనుక సినిమాలో యాక్ట్ చేస్తే నాశనం. ఈయన ఇంకా సినిమాలో డైరెక్ట్ చేశాడనుకో మట్టైపోతాడా. అతను ఇంకెవరో కాదు, మన మెహర్ రమేష్ అన్న. అతను తీసిన మొదటి దృశ్య కావ్యం కంత్రి. ఆ సినిమాలో ఫస్ట్లో ఒక సీన్ ఉంటుంది, ఆ సీన్ చూద్దాం ఇప్పుడు. ఇలాంటి సినిమా ఎక్కడా చూసుండవు, సీన్లు కొత్తగా ఉంటాయి. పులిహోరలో పులి ఎలా ఉండదో, మైసూర్ పాక్లో మైసూర్ ఎలా ఉండదో, ఈ సినిమాలో కొత్త సీన్ కూడా ఉండవు. ఈ బొకాడియా టార్గెట్ మొత్తం ఇండస్ట్రీ హిట్ల మీదే ఉంటుంది. సో పులిని చూసి నక్క వార్త పెట్టుకున్నట్టు ఉంటుంది అనమాట వ్యవహారం అంతా. లాస్ట్ ఇండస్ట్రీ హిట్ వచ్చి పోకిరి అనమాట. అందులోని సీన్లు చూద్దాం కొన్ని. అక్కడ మిరపకాయలు పడుతున్నాయి, ఇక్కడ నోట్లు పడుతున్నాయి. హీరో గెటప్ చూద్దాం, హీరో డైలాగ్ చూద్దాం. అదొకటి ఇస్తే తీసుకోను, నాకు నేనే సంపాదించుకుంటా. ఒకటి తాగమంటే నేను తాగను, తాగాలనిపిస్తే తాగుతా. ఈ సినిమా సేమ్ డిటో పోకిరి సినిమాలాగే ఉంటుంది. ఒక ఆడియో ఫంక్షన్లో పూరి జగన్నాథ్ చెప్పిన మాటలు విందాం ఇప్పుడు. దీంతో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టేద్దాం అంటే కుమ్మెద్దాం భయ్యా అని చెప్పి ఎన్టీఆర్ ఇచ్చేస్తాను. ఎన్టీఆర్తో మెహర్ బాబు ఏం చెప్పుంటాడంటే, నేను పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇస్తాను అని చెప్పుంటాడు. తిరిగి పోకిరి సినిమాని తీసి ఆయన్నే మోసం చేశాడు. ఇది ఫ్లాప్ అయిన తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. రే సార్, సుందరం బాబు సినిమా రిలీజ్ అయింది కదా, ఏమంటున్నారు? డిజాస్టర్ సార్, ఇది ఇండస్ట్రీ హిట్, మీరు ఎంజాయ్ చేయండి, దీన్ని కొట్టే కదా మళ్ళీ నేనే రెడీ చేస్తాను. సార్, పచ్చడైపోయిన సినిమాని ప్రెస్ మీట్లో పొగిడినట్టు అలా పొగిడేశారు? ఇది ఫ్లాప్ అని అడిగి తెలవడానికి 3 నెలలు పడుతుంది. ఈ లోపల మన డేట్లు కన్ఫర్మ్ అయిపోతాయి. ఇండస్ట్రీలో టాలెంట్ కంటే టైమింగ్ ముఖ్యం. రే, ఇదేదో బాగుంది ట్విట్టర్లో పెట్టి. అప్పుడు వచ్చిందే రెండో కళాఖండం. దానికి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కావట్లేదు. ఆ సినిమా పేరే శక్తి. మెహర్న టార్గెట్ మొత్తం ఇండస్ట్రీట్ల మీదే ఉంటుంది. లాస్ట్ టైం పోకిరిని తీసుకొని తీశాడు, ఈసారి బడ్జెట్ ఎక్కువ ఉండడంతో మగధీర పోకిరి రెండు కలిపి కొట్టాడనమాట. అదే ఈ శక్తి. ఈ సినిమాలో ఒక్కో సీన్, ఒక్కో డైలాగు, ఒక్కో కళాఖండానికి తక్కువ ఉండదు. ఒక చెత్త సినిమా ఎలా తీయకూడదు అంటే ఈ సినిమా చూపిస్తే తెలిసిపోతుంది. ఈ సినిమాలో స్టోరీ వీక్, డైలాగ్స్ వీక్, డైరెక్షన్ వీక్, ప్రొడ్యూసర్ వీక్ అన్నీ వీకే. సో అందుకే ఈ సినిమా 1 వీక్ కూడా ఆల్లే. ఈ శక్తి సినిమా గురించి మనం ఒక సెపరేట్ ఎపిసోడ్ చేద్దాం, ఎందుకంటే నేను కూడా బకరా అయ్యా. ఈ సినిమా ముందు మెహరన్ ఇచ్చిన ఎలివేషన్ చూద్దాం ఇప్పుడు. ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది, కానీ ఎప్పుడో చూసామే 30-40 ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది. ఎన్టీఆర్ సన్నబడిన తర్వాత ఏదైనా వరస్ట్ గెటప్ వేశాడంటే అది ఇదే. ఈ సినిమా రిజల్ట్ గురించి మన ప్రొడ్యూసర్ ఏమన్నాడో చూద్దాం. శక్తి బాగా డిసప్పాయింట్ చేసింది, బాగా డిసప్పాయింట్ చేసింది. కెరీర్లో ఒక సినిమాలో 25 కోట్లు పోవటం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఈ సినిమా రిజల్ట్ గురించి మన మహానుభావుడు ఏమన్నాడో చూద్దాం. ఏమైందంటే కొనుక్కున్న వాళ్ళకి నష్టం వచ్చిన సినిమా శక్తి. ఫ్రాంక్గా ప్రొడ్యూసర్ కాదు, కథ ఫెయిల్ అయింది. దత్తు గారు ఫెయిల్ అవ్వలేదు, నేను ఫెయిల్ అయ్యేది నా ఫీలింగ్, అదే ఎన్టీఆర్ ఫీలింగ్ కూడా. సిగ్గుశరం మాన మర్యాద ఉన్న ఎవడైనా సరే నేను తప్పు చేశాను, ఈసారి సర్దిద్దుకుంటాను అని చెప్తాడు ఏదైనా ఇంత వరస్ట్ సినిమా చేసిన తర్వాత. కానీ ఈయన మాట్లాడిన మాటలు ఏంటంటే ఏమనాలి మనకు అర్థం కావట్లేదు. 1 మూవీ బాగుంటుంది కానీ కలెక్షన్స్ రాలేదు. దాని గురించి సుకుమార్ ఏమన్నాడు ఇప్పుడు మనం చూద్దాం. సో 1 అప్పుడు చెప్పలా, 1 అప్పుడు నేను సరిగ్గా చెప్పలేకపోయానని అనుకున్నాను కదని, అలా చెప్పలేదు. అంటే నేను 1 ఫెయిల్యూర్ కూడా నేను ఆడియన్స్ నిందించలేను. నేను కరెక్ట్గా అర్థం కానట్టు అర్థం చెప్పలేదు. నేను కరెక్ట్గా అర్థం అయ్యేటట్టు స్క్రీన్ ప్లే చెప్పుంటే డెఫినెట్గా అర్థం అయ్యేది. ఎక్కడో నేనే తప్పు చేశాను అనుకుంటున్నాను. మేబీ ఆ మిస్టేక్స్ వల్ల ఇప్పుడు అంతా ఒక్కొక్కటి నేను ఫీల్ అవడం వల్ల, కరెక్ట్ చేసుకోవడం వల్ల ఈ సక్సెస్ ఇప్పుడు సాధ్యమైందేమో అనుకుంటున్నాను. ఆయన చెప్పాడు నేను అర్థమయ్యేలా తీయలేకపోయాను అని. తర్వాత 2 బ్లాక్ బస్టర్లు ఇచ్చాడు. అంత పెద్ద డిజాస్టర్ ఇచ్చిన తర్వాత ఎవరే కానీ ఛాన్స్ ఇవ్వరు, కానీ విక్టరీ వెంకటేష్ గారు ఛాన్స్ ఇచ్చారు. ఆ సినిమాకి ముందు ఈయన ఏం మాట్లాడారు మనం విందాం. ఆయన నా గట్ ఫీలింగ్ వీఆర్ గోయింగ్ విత్ ఎ బిగ్ హిట్, హ్యూజ్ హిట్ కొట్టబోతున్నాం అని చెప్పి ఆయన నాకు పర్సనల్గా చెప్పింది. అండ్ ఈ సో హ్యాపీ విత్ ద ఫైనల్ అవుట్పుట్. ఇంత సోజు చెప్పాడు కదా, మళ్ళీ కుక్కతోక వంకర అంటారు చూడు, అలాగే అనమాట. లాస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వచ్చి దూకుడు, దూకుడులాగా కామెడీ ట్రాక్ అనమాట. తర్వాత గబ్బర్ సింగ్ సినిమాలో లాగా అంత్యాక్షరి. మొత్తం ఒక రేంజ్ హీరోకి ఆయన చూపించిన విధానం అదనమాట. అది ఒక రేంజ్ చూపించాడు, దానికి మాత్రం ఈ సుల్లంతా చెప్తాడు అనమాట. ఇందులో హీరోయిన్ ఒక ఆనిమూతి అనమాట. ఆయన సినిమా గురించి ఏం మాట్లాడింది మనం విందాం ఇప్పుడు. థ్యాంక్ యూ మేయర్ సార్ గివింగ్ మీ ఆల్ ద 5 సాంగ్స్. సినిమాలో ఏం లేదని ఏమి కూడా తెలుసు, అందుకే సాంగ్స్ 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 అని పట్టుకునింది అనమాట.
ఇప్పుడు ఈ మహానుభావుడు గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, నెక్స్ట్ సినిమా అవుతుంది మెగాస్టార్ చిరంజీవి గారితో అంట. నేనైతే ఫస్ట్ షాక్ అయ్యాను అనమాట. ఇప్పుడు బ్లాక్ బస్టర్లో తీసిన వివి వినాయక్ గారు లాంటి వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఓకే అనుకోవచ్చు, కానీ ఇన్ని డిజాస్టర్లు తీసిన ఈయనకు కూడా ఛాన్స్ ఇచ్చారంటే ఇంకా మనం ఏం చెప్పలేము. ఇండస్ట్రీలో చాలామంది టాలెంట్ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, ఈయనకంటే చాలా బాగా స్టైలిష్గా తీసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఈ కరోనాలో ఆయన మనసు మార్చుకుంటాడని మనం ఆశిద్దాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్న దండం పెడుతుంది కొట్టకే, నీ షూ బాగా ఆ టైం కొట్టేవు కదా.